హలో బ్రదర్, మీరు కూడా ఏసీపీ సార్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఏ ఊరు బ్రదర్ మీది? బ్రదర్ ఏ ఊరు బ్రదర్? ఏంట హనీలొల్లి, ఆడికి మాటలు రావు, ఏమడుగుతున్నావాడిని? ఓహో అయ్యో, కొద్దిసేపు ప్రశాంతంగా. సారీ సార్, మీకు వాయిస్ లేదా? భలే సిచ్యువేషన్ సార్, నేనేం చేస్తున్నారో చూడలేను, మీరు చూసింది చెప్పలేరు. మన ఇద్దరం మాట్లాడుకోవాలంటే చూసింది చెప్పేవాడు కావాలన్నమాట. మళ్ళీ మీకు ఇంకోటి కావాలా బాబాయ్? ఆగవే, స్ట్రైట్ గా లోపలికి వెళ్ళిపోతున్నావు, ఎవరు కావాలి నీకు? సార్ని కావాలి, సార్ కూడా చూపించాలి. ఏం చూపించాలరా? నేను నీకు చూపించను, సార్కే చూపిస్తా. చెప్పండి, ఏం చూపిస్తావయ్యా? నమస్తే. ఎనపడదా? సార్ని కలవాలి, సార్ కూడా చూపించాలి. సార్ నమస్తే సార్. ఎవడు సార్? నేను మీతో తప్ప ఎవరితో మహాన్ అంటున్నాడు సార్? సార్ నమస్తే సార్, నేను మిమ్మల్ని కలవటానికి వచ్చా, మీకు చూపించాలి సార్. ఏం చూపిస్తావు? తర్వాత చూపిద్ది. థ్యాంక్ యూ సార్. పదా, నా పేరు సుశాంత్ సార్, నేను ఎయిర్ ఫ్రీ నెట్వర్క్ లో పనిచేస్తుంటాను సార్. మా నెట్వర్క్ ప్రత్యేకత ఏంటంటే సార్, మా నెట్వర్క్ ఏ ఇంటర్నెట్ స్పీడ్ ఉండదు సార్. మేమైతే పోలీసులు స్పెషల్ తీసుకుంటాం సార్. నాకు టీ కాఫీ ఏమవుద్దు సార్? వీడేవాడిపోయా, మొత్తం నాన్సింగ్ లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అలాంటి ఏమి నాకు వద్దు సార్. ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా నీ బాధ? లిప్ టు లిప్ కిస్ ఇచ్చి వాళ్ళు అలా చూస్తున్నాడు ఏంట్రా? సార్ మీకు విషయం చెప్పడం మర్చిపోయా, నాకు చెవులు వినపడవు సార్. వినపడదా? వినపడదా? నేను ఎయిర్ ఫ్రీ నెట్వర్క్ కనెక్షన్ చెక్ చేయడానికి వెళ్తే అక్కడ మర్డర్ జరిగింది సార్. ఆ మర్డర్ ఫోన్ లో రికార్డ్ చేశాను సార్. మర్డరా? మర్డరా? అవును సార్. వినపడదన్నావు? నాకు కొంచెం లిప్ రీడింగ్ వద్దు సార్. ఇలా నేను కూర్చోటానికి రాలేదు సార్. లిప్ చూసి మాట్లాడు. మీకే చూపిస్తాను సార్. సముద్రగుప్తుని కళ్ళల్లో చూడాలని ఆశగా ఉంది. ముందు చంపిన వీరుల సమాధులపై సాక్షిగా చెప్తున్నాను మిత్రమా. సార్ వీడు నాయకర్ కొడుకేనా? అవును సార్. సార్ ఆ ఫోన్ నాకు కావాలి సార్, నా కస్టమర్లు ఫోన్ చేస్తారు. నువ్వు నీ కొడుకు కలిసి అన్ని మర్డర్లు చేసి ఏం తెలియనట్టు మాతో సొలుగా ఉండి చెప్తారా? ఏ రత్నం సార్, 75 mm రాడ్కి ఆవదం పూసుకునిరా. ఓకే సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? నా కొడుకుతో దూరంగా ఉండి 1 year అవుతుందని చెప్పానుగా, అసలు నాకు టచ్ లోనే లేడు. టచ్ లో లేడురా? 4 తగిలిస్తే అందరూ వస్తారు టచ్ లోకి. నేను నిజం చెప్తున్నాను సార్, ప్లీజ్ ట్రస్ట్ మీ. నువ్వు చెప్పి సొలుగవర్లని ఇక్కడ కూర్చుని వినాలరా? సార్ కేస్ క్లోజ్. సూపర్ సార్. వీడి బుక్ ని బేస్ చేసుకుని అదే ప్యాటర్న్ లో వీడి కొడుకుతో మర్డర్స్ చేయించాడు. అసలు ఈ మర్డర్స్ ఎందుకు చేస్తారా? అసలు నాకు ఈ మర్డర్స్ ఎటువంటి సంబంధం లేదు సార్. మర్యాదగా అడిగితే చెప్పవురా? చెప్తాను సార్. చెప్పు. యాక్చువల్లీ నా కొడుకు డిజార్డర్ సార్. వాడు ఏది ఎక్కువగా వింటే అది చాలా ఈజీగా తొందరగా అడాప్ట్ అయిపోతాడు. ఒక హిస్టరీ ప్రొఫెసర్గా చిన్నప్పటి నుంచి వాడికి రాజులు రాజ్యాల కథలు ఎక్కువగా చెప్పి పెంచాను. అదే సార్, అదే నేను చేసిన పెద్ద తప్పని ఇప్పుడు తెలుస్తుంది నాకు. వాడు ఎంతలా అట్రాక్ట్ అయిపోయాడంటే, అరే నువ్వు జీవితంలో పెద్దాక ఏమవుతావురా అంటే రాజ్యానికి రాజు అవుతానని చెప్పేవాడు సార్. జనాలు వాడిని పిచ్చోడిగా చూసేవాళ్ళు. అప్పటి నుంచి వాడు వాడి రూమ్లో ఒంటరిగా వెళ్ళిపోయి పుస్తకాలు చదువుతుండేవాడు. దాంతో వాడి పర్సనల్ డిజార్డర్ మరీ ఎక్కువైపోయింది సార్. హిస్టరీలో ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటో తెలుసా సార్? ఒక రాజ్యాన్ని ఆక్రమించుకోవాలంటే ఆ సేనాధిపతిని, సామంతుల్ని, చివరికి రాజును కూడా చంపాలని వాడు మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు సార్. వాడిని మార్చాలని చాలా ప్రయత్నం చేశాను సార్ నేను, కానీ మారలేదాడు. మరి మర్డర్స్ అని ఈ పుస్తకంలో ఉన్నట్టు ఎలా జరుగుతున్నాయి? దానికైతే నా దగ్గర సమాధానం లేదు సార్. దానికి సమాధానం నేను చెప్తాను. రత్నం, ఆ మర్డర్ ఎక్కడ జరిగింది? సార్,
వెపన్ బాగుంది కదా, బాగా డిజైన్ చేశారు. మనం ఏ మర్డర్ దగ్గరికి వెళ్ళినా శవం ఒకటే దొరికేది. ఈ మర్డర్కి బోనస్గా వెపన్ కూడా దొరికింది. అవును సార్. రత్నం, నువ్వు పని చేయి సార్. నాయగారి ఇంటికి వెళ్ళి ఆడి కొడుకు ఫోటోని ఫోటో తీసి అన్ని పోలీస్ స్టేషన్కి పంపు. ఓకే సార్. వాడు ఇంకో మర్డర్ చేసి లోపల పట్టుకోవాలి నా కొడుకుని.